దక్షిణ కాశీగా పవిత్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం శ్రీరామనవమి నుంచి పౌర్ణమి వరకు వారం రోజుల పాటు దేవస్థాన వారు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో చల్లని వాతావరణం కోసం స్వామి అమ్మవార్లు ఆలయ అలంకరణ మండపం నుండి బయలుదేరి ఆలయ ఆవరణలో కోట మండపం వద్ద 3 ప్రదక్షిణలు చేసి ఆలయ అర్చకులు మధ్య మధ్యలో మంత్రపుష్పం పఠించి వేదిక మీద కొలువు తీర్చి దీపధూప నైవేద్యం ప్రతి ఏడాది నిర్వహిస్తారు. అయితే కోవిడ్ నేపథ్యం కారణంగా పెద్ద కోటాయం సోమవారం సాయంత్రం ఆలయంలో ఉన్న అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ఏకాంతంగా దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, వేద మంత్రాల మధ్య వేద పారాయణం, మంత్రపుష్పం పఠించి మంగళహారతులు సమర్పించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.